కరోనా కాలంలో ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో సెక్షువల్ యాక్టివిటీ బాగా పెరిగింది అనేటటువంటి ఒక ప్రచారం బాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సెక్షువల్ యాక్టివిటీ బాగా పెరిగింది అనడానికి ఇక్కడ రెండు మనకి కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇంటి పట్టున ఉండడం. ఇప్పుడు కొన్ని భార్య భర్త ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఉన్నందువల్ల సాధారణంగానే వయసులో ఉన్నవారైతే అవకాశాలు ఉండేటప్పుడు ఆకర్షణ పెరిగేటప్పుడు తద్వారా లైంగిక సంపర్కం ఎక్కువడం అంటే సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువడం అనేటువంటి సహజమైన ప్రక్రియ అది. ఇంకోటి ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో కొన్ని పరిశోధనలు ఏమి తేలిందంటే కొందరు మానసికంగా లోన్లీనెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్కి గురయ్యి ఈ డిప్రెషన్కి గురైనటువంటి సందర్భాల్లో కూడా అండి సాధారణంగా సెక్షువల్ యాక్టివిటీ బాగా పెరిగినటువంటి సందర్భాలు గతంలో అనేక పరిశోధనల్లో తేలింది. అయితే శాస్త్రీయ అధ్యయనాలు గొప్పగా దీనిపైన జరగలేదు కానీ సెక్షువల్ యాక్టివిటీ పెరిగిందన్నటువంటి విషయం మాత్రం పరిశీలనలో మనకి తెలుస్తూ ఉంది. ఇకపోతే ఇంకొక ప్రశ్న ఏమిటంటే లైంగిక సంపర్కం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందా అన్నది కూడా ఒక ప్రశ్న తలెత్తింది. దీనికి మనకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ ఇంద్రియంలో కూడా ఉంటుంది కాబట్టి లైంగిక సంపర్కం జరిగేటప్పుడు మరి నిరోధం లేకుండా సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా కరోనా పాజిటివ్ వ్యక్తి కరోనా నెగిటివ్ వ్యక్తితో లైంగిక సంపర్కం చేసేటప్పుడు భౌతికంగా టచ్ చేయడం వల్ల లేదా చుంబనాల వల్ల ఆలింగనం వల్ల ఒకరికొకరు కలిసినప్పుడు ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఊపిరిలు తుంపరల వల్ల కాకుండా అదనంగా ఈ స్పెర్మ్లో ఉన్నటువంటి వైరస్ కూడా లేని వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎక్కువగా వలస కార్మికుల్లో వారాల తరబడి వాళ్ళు పాపం ఎక్కడ నిద్రపోతున్నారో ఎక్కడ ఉంటున్నారో ఏం భోజనేస్తున్నారో తిన్నటువంటి నేపథ్యంలో కొంతమంది పరిశోధకులు ఇచ్చినటువంటి అసలు వలస కార్మికుల్లో ఈ భౌతికంగా ఒకరికొకరు కలిసి మెలిసి ఉన్నందువల్ల వ్యాపించినటువంటి వైరస్ అలాగే దాంపత్య జీవనం వల్ల పెరిగిన వైరస్ వీటిపై అనలిటికల్గా కంపారిటివ్ స్టడీస్ చేస్తే మనకి కొత్త విషయాలు ప్రపంచానికి తెలియచినటువంటి ఆలోచనలు వచ్చాయి. మేము ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధకుల యొక్క కొందరు అంటే మేము ఒక టీం కింద ఏర్పడి ఈ పరిశోధనల పట్ల అంటే లాక్డౌన్లో ఈ సెక్షువల్ యాక్టివిటీ ఎలా ఉంది గృహహింస కూడా పెరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఒకరినొకరు అంటే ఇష్టపడకపోవడం వల్ల కొట్టుకోవడం వల్ల లేకపోతే భార్య ఏమో భర్తను కొట్టడం భర్త భార్యను కొట్టడము ఇవి కూడా పెరిగాయని చెప్పి కూడా కొన్ని ఆధారాలు తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వీటిపైన కూడా అధ్యయనాలు చేయడం జరుగుతుంది. ఈ అధ్యయన ఫలితాలు త్వరలో మేము పబ్లిష్ కూడా చేస్తాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.